నమస్తే అన్న, మీ పేరు శ్రీనివాస్? ఇది లోకలా? లోకలే, నిజామాబాద్. ఎట్లా ఉంది నిజామాబాద్? నిజామాబాద్లో బీజేపీ వస్తుంది అన్న 100%. ధనపాల్ సూర్యనారాయణ దక్ష మెజారిటీతో గెలుస్తున్నాడు. ఇది చుట్టుపక్కల నిజామాబాద్ చుట్టుపక్కల మొత్తం బీజేపీ వస్తుంది. ఈ కామారెడ్డిలో బీజేపీ వస్తుంది, నిజామాబాద్ రూరల్ బీజేపీ, అర్బన్ బీజేపీ, ఆర్మూర్ బీజేపీ, ఏ బోధనలు అంటే చెప్పలేము. బట్ ఈ చుట్టుపక్కల అయితే బీజేపీ వస్తుంది, తెలంగాణలో మొత్తం బీజేపీ వస్తుంది. బండి సంజయ్ సీఎం అవుతాడు 100%. హిందువులందరూ ఐక్యమత్యమయ్యారు, ప్రతి ఒక్కరు హిందూ ధర్మం గురించి తెలుసుకున్నారు. హిందూ ధర్మానికి ఏదైనా జరిగితే ఫస్ట్ వచ్చే బీజేపీ పార్టీ కాబట్టి అందరూ బీజేపీ గురించి చాలా రిస్క్ తీసుకొని మరి ప్రచారం చేస్తున్నారు. ఒకటి ఏంటంటే, బీజేపీలో కార్యకర్తలు రూపాయి తీసుకోకుండా, బీరు బిర్యానీకి ఆశపడకుండా ఫ్రీగా వచ్చి ధర్మం కోసం, దేశం కోసం ప్రచారం చేసే పార్టీ ఒకటి బీజేపీ ఉంది కాబట్టి. సో కార్యకర్తలు అందరూ కంకణం కట్టుకున్నారు బీజేపీని. సార్, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణలో రావాలి? ఈ ఎంఐఎం, ఈ మళ్ళీ ఈ కేసీఆర్ ఇద్దరు కలిసి మన దేశాన్ని, మన ధర్మాన్ని ఖరాబ్ చేయాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళని రానివ్వకుండా మన బీజేపీ కార్యకర్తలు చాలామంది కష్టపడి, అక్క తమ్ముడు అక్క చెల్లెలు అందరూ కష్టపడి బీజేపీ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈసారి ఇక్కడ నిజామాబాద్లో మాత్రం ధనపాల్ సూర్యనారాయణ లక్ష మెజార్టీతో గెలుస్తున్నాడు 100%. తెలంగాణలో బీజేపీ వస్తుంది, బండి సంజయన, ఈటెల రాజేంద్రన ఎవరైనా కలిసి 100% అవుతారన్న. ఇది దేశం కోసం, ధర్మం కోసం నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్క హిందూకి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, మా బీజేపీ కొట్టేయండి. లేదంటే ఈసారి కూడా మన బీజేపీ రాలేదు ఇంకో తెలంగాణలో. వచ్చే 20 సంవత్సరాలలో మనం బొట్టు పెట్టుకోవడానికి కూడా భయపడతాము. హిందువులు ప్రతి ఒక్క విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, బీజేపీ రాలేదనుకో, వాళ్ళ మెజార్టీ పెరిగిందనుకో, ఇక మనం ఏం చేయలేము. బీజేపీ రావాలని ఒక్కో సీట్ కూడా గెలిపించుకోలేము, అట్లా కష్టమవుతుంది. మనకు ఎంఐఎంకి కౌంటర్ ఇచ్చేది ఒక్కొక్క టైగర్ ఎమ్మెల్యే రాజాసింగ్, అట్లాంటి ఎమ్మెల్యేని కూడా జైలు పడేసిండు కేసీఆర్. ఎందుకంటే మన శ్రీరాముడిని తిట్టిండు ఒక మునార్ పారికంజ్ కమిడియన్ షో, వాటిని తీసుకురావద్దు తీసుకురావద్దు అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కోరితే కూడా ఈ కేటీఆర్ మత విద్వేషాలు రెచ్చగొడదామని చెప్పి కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ కొడుకు రావాలని చెప్పి హిందువులకు రెచ్చగొడదామని చెప్పి ఆ కేటీఆర్ ఆయన తీసుకొచ్చి అక్కడ షో చేపించిండు. హైదరాబాద్లో ఇంత మంచి ఉన్న హైదరాబాద్ని ఖరాబ్ చేసింది వాడే, కేటీఆరే కాబట్టి రాజాసింగ్ని బట్టే రెచ్చగొట్టి రాజాసింగ్ను జైలు పంపించారు 76 డేస్. కాబట్టి ప్రతి ఒక్క హిందూ తెలుసుకోవాలి, ఈ కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ అది సెక్యులర్ పార్టీలు, మన దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాయి. ఇది దళిత బంధు అంటున్నాడు, రైతు బంధు అంటున్నాడు, అవన్నీ తప్పు. రైతు బంధు ఎవరికి ఇస్తున్నాడు? నా 100 కోట్ల 100 ఎకరాలు ఉన్నాడు, గుడిస్తున్నాడు వాడు. రైతు బంధు రాగానే వాడు పైసలు ఏం చేయాలి తెలియక ఇంకొక 2 ఎకరాలు కొనుక్కుంటున్నాడు ఆ రైతు బంధుతోని. ఉన్నోడు ఉన్నోడు అవుతున్నాడు, గరిబోడు గరిబోడు అవుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మొత్తం తెలంగాణలో బీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి మొత్తం అవినీతి అవినీతి అవినీతి. అసలు తెలంగాణ వస్తే జాబ్లెస్ అని అనుకున్నాము, కానీ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాం కూడా ఈ తెలంగాణ వచ్చేసి నిజాం పరిపాలన అయిపోయింది, మన ఆంధ్రప్రదేశ్ వచ్చి క్రిస్టియన్స్ పరిపాలన అయిపోయింది. హిందువులు ఎక్కడ బతుకుతారు? ఎక్కడ కూడా బ్రతకలేకపోతున్నారు. ప్రతి ఒక్క హిందూ ఆలోచించాలి, నా రిక్వెస్ట్ అన్న. నేను హిందూ, నా హిందూ ధర్మం కోసం నేను బీజేపీ కొట్టేయాలనుకుంటున్నాను. నువ్వు కూడా హిందూ అని అనుకుంటే బీజేపీ కొట్టేయండి, తెలంగాణలో బీజేపీ వచ్చే ప్రయత్నం చేయండి. భారత్ మాతకి జై, జై శ్రీరామ్. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అన్న, సత్యపాల్ రెడ్డి. లోకలే అండి. ఎట్లా ఉందన్న నిజామాబాద్ డెవలప్? నిజామాబాద్ డెవలప్ ఏం లేదు అంత. ఎందుకు అంటే ఇక్కడ రెండుసార్లు గెలిచాడు, ఇప్పుడు ఒకసారి కొత్త ఆయనకి ఇస్తే తెలుస్తాయి కదా ధనపాల్ సూర్యనారాయణ బీజేపీ క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్ కాస్త. మరి ఎట్లా కాంగ్రెస్ షబీర్ అలీ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు కదా, ఎట్లా ఉంటుంది అంటే కామారెడ్డి నుండి సార్ కంటెస్ట్ చేయట్లేదు? షబీర్ అలీ ఏమో చెప్పలేము, కానీ ధనపాల్ ఎక్కువ ఊపు ఉన్నాయి, ఎక్కువ ధనపాల్ గారు. అవును, తెలంగాణలో ఎట్లా మూడోసారి కేసీఆర్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు? లేదండి, సీఎం కాదు. ఎవరికి అవకాశం ఈసారి? బీజేపీకి అవకాశం ఇస్తారు. బీజేపీ? అవునా. ఎందుకు బీజేపీ అంటారు చెప్పండి. అంటే తెలంగాణ వచ్చి నుండి ఉద్యోగాలు ఏమి ఇవ్వాలి, ఏం చేయలే కదా కేసీఆర్, అట్లా బీజేపీకి ఛాన్స్ ఇద్దామని చూస్తున్నాం. నమస్తే సార్, మీ పేరు? నమస్తే, నా పేరు శ్రీనివాస్ వర్మ. నిజామాబాద్? నిజామాబాద్. నిజామాబాద్ ఏం లేదండి, ఎందుకంటే ఇక చెప్పడానికి ఏం లేదు, అందరికి తెలిసిన విషయం అది. రాబోయే రోజులల్లో బీజేపీ వస్తే కొంచెం మనకు, మన పిల్లలకు, మన భవిష్యత్తు పెరుగుతుందని చెప్పి ఆలోచిస్తున్నాం. ఎవరున్నారు నిజామాబాద్ నుండి బీజేపీ? మన సూరన్న లేడా? మన అతనే ఇక ఇప్పుడు ఇప్పుడు ఎంపీ ఉండే మన అరవింద్ అన్న, ఇప్పుడు సూరన్న ఉన్నాడు మన దల్పాల్. తనది కొంచెం మంచిగా అనిపిస్తుంది, తన నాయకత్వం ఎక్కడికి వెళ్ళినా కొన్ని ప్రజలలో వెళ్తున్నాడు, అన్ని తిల్ల బాగుంది, అతను వస్తే బాగుంటుందని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. స్టేట్లో మూడోసారి హ్యాట్రిక్ సీఎం ఛాన్స్ లేదంటారా? వద్దండి, వచ్చినా మనము ఇక్కడనే ఉంటాము, ఎక్కడికి వెళ్ళాము ఇక అంతే. ఎందుకు కేసీఆర్? కేసీఆర్ అంటే అంత వ్యతిరేకత? వ్యతిరేకత ఏం లేదండి, ఏ పార్టీకి నీకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే, మనము అన్నది ఒక పార్టీలో ఉంటే అది ఒక బీజేపీలోనే ఉంది, వేరే ఏ పార్టీలో లేదు. నేను నా కుటుంబం అనేది ఒక పార్టీలో ఉంటేనే అది ఆ పార్టీకి సంబంధం, నేను నా ప్రజలు అన్నది ఒక బీజేపీ ఒకటే.
తప్ప వేరే పార్టీలు ఏవి లేవు. అందరూ మన పార్టీలు డబ్బులు గుంజుకోవడానికి తప్ప దేనికి పనికిరారు. ఒక బీజేపీ వస్తే మాత్రం మన హిందుత్వం పెరుగుతుంది, మనం పెరుగుతాం, అన్ని చేయాల మంచిగా ఉంటాం అంతే. అదొకటి నేను చెప్పదలుచుకున్నాను. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మహేష్ అండి. ఎక్కడ మీరు ప్రాపర్? ఇక్కడ చల్మేడ. చల్మేడ. మీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఎవరు? ఈయన పంద విజయ్ కుమార్. ఎలా ఉంది పాలన? ఎలా ఉంది? మాకు పంద విజయ్ కుమార్ ఖచ్చితంగా వస్తాను. బీజేపీ? బీజేపీ. ఓకే. అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది తెలంగాణలో? తెలంగాణలో బీజేపీ పక్క, బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ పక్క మెదక్ డిస్టిక్లో పంద విజయ్ కుమార్. కేసీఆర్ మళ్ళీ మూడోసారి సీఎం అవుతాడంట? మూడోసారి కాడు, ఇంకోసారి కూడా కాదు. ఓకే. మాకు దళిత బంధిత్వం అన్నాడు, రుణమాఫీ అన్నాడు, ఏదో అన్నాడు. బీజేపీ కవితను అరెస్ట్ చేస్తా అన్నారు, అరెస్ట్ చేయలేదు. దాని గురించి మీరేమన్నా? ఈ యొక్క అరెస్ట్ అంటే మనకు తెలియదండి. కాకపోతే మాకు ఇక్కడ మాకు కరెక్ట్ లేదు. మేము వీడికి రెండుసార్లు గెలిపించినా కానీ రెండుసార్లు రాలేదు. ఓటు వేసినప్పుడే వచ్చింది, మళ్ళీ ఇంతవరకు దాని ముఖం కూడా రావలేదు మనకు. ఈసారి మీ ఓటు మాత్రం బీజేపీ? బీజేపీ. నమస్తే సార్, మీ పేరు? నా పేరు మీరుతోటి నరేష్ అండి. మాది విలేజ్ అంబార్పేట, మండల్ దోమకొండ. ఎమ్మెల్యే ఎవరు వస్తారు ఇక్కడ? ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ అయితే గంపవర్ధన్ గారు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు రమణారెడ్డి కొంచెం ప్రతి విలేజ్లో ఇప్పుడు గుడులకు కానీ, గుడులు కానీ, కుల సంఘాలు కానీ, పాత ఉన్న గుడులు కానీ, కొత్త గుడు కమ్యూనిటీ హాల్ ప్రతి దానికి చాలా ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అన్ని గుళ్ళ ప్రతి విలేజ్లో మా కామెడీ మొత్తం జిల్లాలో అతను అన్ని గుళ్ళకు సహాయం చేస్తున్నాడు. అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కుల సంఘాలను బలోపేతం చేస్తున్నాడు. అందుకని అతని పైన, రమణారెడ్డి అన్న పైన ప్రజలకు మంచి అభిప్రాయం ఉంది. అతను కేటీఆర్ పోటీ చేస్తుండే కానీ అన్న నాన్ లోకల్ కదా. ఇప్పుడు ప్రజలకు వచ్చి ఇప్పుడు ఏమంటారు అంటే, ప్రజలు అతను ఇక్కడ ఉండడు కదా, ఎవరు వచ్చి ఇక్కడ ఉంటారు, వాళ్ళ పెత్తనం ఉంటుంది, అది ఉంటుంది. మేము ఆయన సామాన్య ఎమ్మెల్యేలకు మంత్రులకే అతను అపాయింట్మెంట్ ఇవ్వడు. ప్రగత్ భవన్ గేట్ కూడా ముట్టని ఇవ్వడు. అతను ఫామ్ హౌస్ ఉంటాడా తెలియదు, ప్రగత్ భవన్లో ఉంటాడా తెలియదు. ఎందుకు కామారెడ్డినే బాగా కేసారు? అంటే కామారెడ్డి అంటే అన్న ఇప్పుడు సర్వేలు చేసారు. సర్వేలలో ఏమైందంటే గంపగోర్ధన్ నాస్టా ఇప్పుడు 4 సార్లు గెలిచిండు, ఉప ఎన్నికతో 4 సార్లు గెలిచిండు. ప్రజల వ్యతిరేకత ఉన్నది ఆయన పైన. ఎందుకంటే బీసీ బంధు అని అది రాలేదు. ఊర్లలో డెవలప్ అంటే సాధారణంగా జరిగే డెవలప్ అంటే అన్ని ఊర్లలో అన్నట్టు ఉన్నది తప్ప కొత్తగా ఏం లేదు. తెలంగాణలో ఎవరు గెలుస్తారంటారు? తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ కష్టపడుతుంది. ఓకే, 2 సార్లు అవకాశం ఇచ్చినాం కానీ టీఆర్ఎస్ చాలా వైఫల్యాలు ఉన్నాయి అన్న. ఎందుకంటే టీఆర్ఎస్ ఏంటంటే ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిందా ఈ 10 సంవత్సరాలలో? ఇప్పుడు నాకు పెళ్ళయింది, నాకు 2 పాపలు, నాకు 3 సంవత్సరాల పాప ఉంది, ఒక 1 ఇయర్ పాప ఉంది, 2 ఉన్నారు నాకు పాపలు. మళ్ళీ మా నాన్న, అమ్మ, నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము ఇచ్చిన రేషన్ కార్డు మీద 18 కిలోల బియ్యము ఏం సరిపోతాయి అన్న? ఒక నెలకు రోజుకు 1 కిలో వండుకున్నా కానీ 18 రోజులకు 18 కిలోలు అయిపోతే మీద 12 రోజులు ఏం తినాలన్న? ఎవరు గెలుస్తారంటారు? రేషన్ కార్డులు లేవు. రమణారెడ్డి అన్న పైన అందరికీ అదే ఒపీనియన్, రమణారెడ్డి అన్న గెలుస్తాడని ప్రతి ఒక్కళ్ళకు. ఎందుకంటే చిన్న గ్రౌండ్ లెవెల్లో ప్రతి చిన్న విలేజ్లో కూడా ప్రతి గుళ్ళను, కమ్యూనిటీ హాళ్లను, ప్రతి దాన్ని ప్రతి ఒక్కరికి సహాయం చేసుకుంటే లేడు. సొంత డబ్బులతోని, ఎటువంటి ఆయన పదవి లేదు, ఏమీ లేదు, ఆయన అందరు డెవలప్ చేసిండు. ఆయన పైన మంచి వ్యతిరేక ఉంది, మంచి అభిప్రాయం ఉన్నది అన్న. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరే, ఇప్పుడు ప్రజల ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తాడు, కేసీఆర్ గారు వస్తారు, ఏమంటారు అంటే వీళ్ళు గెలుస్తారు, కాకపోతే మళ్ళీ రాజీనామా చేస్తారు కదా, ఉప ఎన్నిక వస్తుంది కదా, మళ్ళీ నాన్ లోకల్ వాళ్ళకి ఎందుకు? కొడంగల్ పోటీ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి, మళ్ళీ గజ్వేల్లో పోటీ చేస్తుండు, మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తారు. మళ్ళీ కంపల్సరీ వాళ్ళిద్దరు అక్కడ ఉండి ఇక్కడ రాజీనామా వేయాల్సిందే కదా, మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది కదా. మరి అందుబాటులో ఉండని వాళ్ళకి ఎందుకు మరి ఓటు వేయడం అని ప్రజల అభిప్రాయం ఏంటంటే లోకల్ రమణన్న, లోకల్ అతనికే వేద్దాం, అతనే గెలిపిద్దాం అనేది ప్రజల అభిప్రాయం అంతే.